Pachima Godavari Jilla Narsapuram Mandalam Vemuldibi Marimma Center Vadda Sri 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 Marimma Vinayaka Committee Advaryamlo Sri Varasiddhi Vinayaka Swami Vari Navaratri Utsavalu Ghananga Nirvahincharu. Ika 9 rojulu Swami Varini Vishesha Poojalato Kolichi 9va roju Nimajjana Karyakramanni Nirvahincharu. Anantaram Akanda Annasamaradhana Karyakramanni Nirvahincharu.
చాలా గొప్పగా గ్రాక్ అవుతి జరుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఎంతో భారీగా నగరంగ వైభవంగా అన్న సంతర్పణ అదేవిధంగా లడ్డూ ప్రసాద పాట కానీ అన్ని విధాలుగా కూడా చాలా బాగా జరుపుకుంటాం. ఊరేగింపు విషయానికి వస్తే చాలా బాగా జరుపుకుంటాం. భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఊరేగింపు అయినా ప్రతి పేట్ల మీద కూర్చునే విషయంలో అయినా భక్తితోటి అన్ని విధాలు కూడా అందరూ కూడా ఇక్కడ సహాయ సహకారాలు చేయటం అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కమిటీని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గురి విషయంలో కానీ ఈ యొక్క గురి విషయంలో కానీ ఈ స్వామివారికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో కూడా కమిటీ వారికి అందరూ సహాయ సహకారాలు అలాగే అందరూ కూడా సహాయం చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు చేయ కూడా ఇక్కడ ఉంది. అలాగే గ్రామ పెద్దల విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీని ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే ఈ స్వామివారి ఆశీస్సు ఈ కమిటీకి ఈ గ్రామానికి కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. 7 సంవత్సరాలు కమిటీ వారికి కానీ కమిటీలో ఉన్న వాళ్ళకి కానీ మొత్తం ఏమిటిలో ఉన్న వాళ్ళకి కానీ మొత్తం అందరికీ ఇక్కడ ఉన్న వినాయకుడు విలుసు ఉన్న వినాయకుడు వల్ల మొత్తం ప్రజలకు కానీ మా కమిటీ వారికి కానీ అనుకుంటుంది జరిగిన వలనే ఇంత ఉచ్ఛ్వాసంగా జరిగింది. ఈ వినాయకుడు వల్ల మన రాష్ట్రంలో చాలా దుఃఖం చేస్తారు కానీ మన నర్సాపురం మండలంలో ఇక్కడ ఉన్న వినాయకుడు అంట బాగా తెలుసుండే ఈ వినాయకుడు ఒక రకం ఎంత భక్తి శ్రద్ధలతోటి ఒక భారీగా ఎంతమందితోటైనా నడుపుతాం. లడ్డు పాట 10 సంవత్సరం కమిటీ వారే పాడుకుండేవారు. ఇప్పుడు బాలాపూర్ లడ్డు ఉంది కదండి హైదరాబాద్లో, ఆ లడ్డు ఇదివరకు కూడా ఇప్పుడు పక్క రాష్ట్రం దాటలేదు, హైదరాబాద్లోనే ఉండేది. ఈ సంవత్సరం కడప జిల్లాకి వెళ్ళింది, అంటే మన రాష్ట్రానికి వచ్చింది, మన రాష్ట్రానికి వచ్చింది. అది గిఫ్ట్ గా జగన్ గిత్తానని పాడుకున్నాడు. అందుకని ఈ సంవత్సరం కూడా మేము కమిటీలో పాడుకున్నామని పక్కనే వేరే వ్యక్తి పాడుకున్నాడు. ఇప్పుడు దాకా కూడా మేము పాడుకున్నాం కానీ పక్క వ్యక్తికి వెళ్ళలేదు. ఈ వినాయకుడు అంత భక్తితో ఉన్నాడు కాబట్టి పక్క వ్యక్తి వచ్చి ఆ లడ్డుని భారీగా పాడుకున్నాడు. జై గణేశ, జై గణేశ.